క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి ధ్యాన భాగము కీర్తనలు 143 8వ వచనం. నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము. ప్రభు తన పరిశుద్ధ లేఖనం మన వినికిడిలో దీవించునుగాక. దేవుని ప్రియమైన సంగమా, దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మనము ఆయన చేత ఆదరించబడుతూ ఉన్నాం. ఆయన కృప మనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉంది. దావీదు కీర్తన 143 కీర్తన. ఈ కీర్తనలో రాత్రి వేళలో, అనగా గత కాలంలో ఆయన ఎంత వేదనలో ఉన్నాడో ఈ కీర్తన ద్వారాగా మనకు అర్థమవుతుంది. రాత్రి వేళలో తన శత్రువు తరిమినటువంటి అనుభవాన్ని, నెమ్మది లేని స్థితిని, గాఢాంధకారంలో నివసించినటువంటి స్థితి, ఆత్మ కురింగిపోయినటువంటి స్థితి, రాత్రి అంతా కూడా ఎంతో వేదన అనుభవించినటువంటి స్థితి, ఇవన్నీ కూడా ఆయన ప్రాణాన్ని కురంగజేసినటువంటి విధానం ఇక్కడ వ్రాయబడింది. 6వ వచనం అంటాడు, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకై ఎదురు చూస్తుంది ప్రభువా అంటాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు తోడుగా ఉంటాయి. మనుషుల సహాయం లభించదు, దేవుని సహాయము దూరంగా ఉందేమో అనేటువంటి అనుమానం, ఇలాంటి స్థితిలో వేదన చెందుతూ ఉంటాం. మనుషులు తరుముతున్నటువంటి పరిస్థితి, నమ్మిన వారు మోసగించినటువంటి పరిస్థితి, స్నేహితులు, నా అనేటువంటి రక్త సంబంధికులు మోసగించినటువంటి ఒంటరి పరిస్థితులను మనం అనుభవిస్తాం. అయితే ప్రభు ఏమంటున్నారంటే, ఇదిగో ప్రభు నీ కృపావార్త, ఉదయమున నీ కృపావార్త నాకు వినిపించము. ప్రతి ఉదయకాలంలో ఆయన విశ్వసనీయత, ప్రతి ఉదయకాలము ఆయన కృపావార్త, ప్రతి ఉదయమున ఆయన సన్నిధి కాంతి మనకు తోడుగా ఉండి నడిపిస్తుంది. నిర్గమకాండ 34వ అధ్యాయంలో మోషే ప్రార్థన చేస్తూ వచ్చాడు, ప్రభువా నీవు నా దగ్గర నుండి ప్రభువా తొలగిపోవద్దు, నీ సన్నిధి మాతోనే ఉంచు ప్రభువా, ఎందుకంటే నీవు దయచూపే దేవుడు, యుగయుగాలకు కృప కలిగినటువంటి దేవుడు, దీర్ఘశాంతం కలిగిన దేవుడు, కాబట్టి నన్ను మర్చిపోవద్దు, నా ప్రజలను విడిచిపెట్టద్దు. అప్పుడు ప్రభు వారికి మరలా క్షమాపణ అనుగ్రహించి పగలు కొట్టుకున్నటువంటి రాతి పలకలకు బదులుగా మరొక రాతి పలకలను ఆయన వారి చేత దీవించి వారికి మరలా ఆజ్ఞలు ఇచ్చి వారిని బలపరుస్తూ వచ్చాడు. ఉదయమున కృపావార్త అనగా ఆయన క్షమాపణ. ఒకనొక దినాన యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా ప్రభు అనేక మార్లు చేసిన హెచ్చరికలను మర్చిపోయి మరలా చేపలు పట్టుదము రండి అని ఒకరినొకరు పిలుచుకొని ప్రోత్సహించుకొని వారు వెళ్ళిపోయారు. రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ప్రభు వారిని తిరిగి పలకరించి, వారిని దర్శించి క్షమించి, వారికి ఆహారం ఇచ్చి బలపరిచి, తిరిగి వారిని తన పరిచర్ కొరకే ప్రతిష్ఠించాడు. అలాగనే ఉదయకాలంలో మనలను ప్రభు ప్రతిష్ఠిస్తున్నాడు, ఆయన కృపావార్త చేత నింపుతున్నాడు. యేసు ప్రభు యొక్క క్షమాపణ, ప్రేమ, దీర్ఘశాంతము మనల్ని బలపరుస్తూ ఉండగా ప్రార్థన చేద్దాము, ప్రభు నీ కృపావార్తను నాకు వినిపించు, నీ సన్నిధి నాయకుని త్రోసివేయకు, తీసివేయకు. ప్రభు ఈ మాటలను దీవించి గతంలో ఉన్నటువంటి చేదు అనుభవాన్ని తీసివేసి ప్రభు యొక్క కృపలో మనల్ని నడిపించి, మనలను దీవించి ఆయన కృప సహాయంతో బలపరిచి నడిపించనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సర్వకృపానిధి, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి మా ప్రభువా, మీ ఆశీర్వాదాలకు వారసులుగా ఉంచండి. అవును, మా తండ్రి ఉదయమున కృపావార్తను ఇచ్చినటువంటి దేవుడు, మా తండ్రి ఇశ్రాయేలు జనాంగాన్ని క్షమించిన దేవుడు, ప్రభా శిష్యులను క్షమించిన దేవుడు, ఈ ఉదయ కాలంలో మీ దీర్ఘశాంతం చేత క్షమించి సరిచేసి మీరు మమ్మల్ని బలపరుచున్న విధానం కొరకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువా నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును యేసు ప్రభువారి వలన ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ, త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు మనందరికీ తోడయుండునుగాక. ఆమెన్. మీ ప్రియమైన దైవజనులు రెవరెండ్ ఏ సాల్మన్ రాజు, సుధా సాల్మన్ రాజు, హైదరాబాద్.